In the adjacent figure consisting of four semicircles of equal radii and two big semicircles are equal radii 42 centimeters. This is a big circle. This is a radius capital. Find the area of shaded region. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ లో వాడు చెప్పేది ఏంటంటే మొత్తం ఫోర్ స్మాల్ సెమీ సర్కిల్స్ ఉన్నాయన్నాడు. ఫోర్ స్మాల్ సెమీ సర్కిల్ ముందు ఐడెంటిఫై చేయాలి మనం. నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇదొక స్మాల్ సెమీ సర్కిల్. ఇట్ వాజ్ సేడెడ్ కీప్ ఇన్ మైండ్ అండ్ ఇట్ ఈస్ అన్సేడెడ్. సిమిలర్లీ దిస్ ఇస్ సేడెడ్ and it is unshaded. So 1, 2, 3, 4, yes, four semicircles with equal radii. Ante the radius lanni equal ga unnayi ani cheptunnaru. Next two big semicircles enti ikka nunchi ikkada varaku unnadi idi big semicircle, ikka nunchi ikkada varaku big semicircle. దాని రేడియస్ ఆర్ అనుకుంటే 42 సెంటీమీటర్స్. దిస్ ఈస్ గివెన్ ఫర్ అస్. ఇంతవరకు ఏం డౌట్ లేదు కదా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అన్నాడు. నా ఐడియా ఏంటంటే ఇది షేడ్ చేసిన రీజియన్ కదా, ఇది షేడ్ సైన్ రీజియన్. అంటే ఈ బిగ్ సెమీ సర్కిల్ ఏరియా నుంచి ఒక అన్సైడెడ్ రీజన్ అంటే ఒక స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా తీసేసావు. తీసేసిన వెంటనే మళ్ళీ ఒక షేడెడ్ రీజన్, మళ్ళీ ఒక స్మాల్ సర్కిల్ ఏరియాని మళ్ళీ యాడ్ చేస్తేనే ఈ షేడెడ్ రీజన్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇది నీట్ గా తీసి ఇక్కడ పెట్టేటివే. సింపుల్ గా చెప్పాలంటే ఇదిలా తీసేసేసి ఇక్కడ పెట్టి దీన్ని షేడ్ చేయండి. అంతే కదా దాని అర్థం. అంటే ఏమైంది, ఓ బిగ్ సెమీ సర్కిల్ యొక్క షేడెడ్ రీజన్ వచ్చింది. అలాంటి ఎన్ని ఉన్నాయి మరి. ఇది ఇక్కడ ఇక్కడ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకొక బిగ్ సెమీ సర్కిల్ ఏరియా వచ్చేస్తుంది కదా. అంటే టోటల్ గా మనకి ఇచ్చిన పిక్చర్ లో రెండు సెమీ సర్కిల్ ఏరియాస్ ని, అంటే బిగ్ సెమీ సర్కిల్ ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేస్తే అదే షేడెడ్ రీజన్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అవుతుంది. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా. తీసేస్తాను మళ్ళీ నేను డౌట్ లేకుండా. ఇది షేడెడ్ రీజన్. నౌ స్టార్ట్ ద షేడెడ్ రీజన్. షేడెడ్ రీజియన్ ఇస్ ఈక్వల్స్ టు బిగ్ సర్కిల్ ఏరియా. అంతే కదమ్మా. బిగ్ సెమీ సర్కిల్, మరి సర్కిల్ కూడా కాదు, మరి సెమీ సర్కిల్ ఏరియా మైనస్ వన్ స్మాల్ సర్కిల్ ఏరియా స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ప్లస్ తీసేసాం, ఇది తీసేసాం, మళ్ళీ ఒక స్మాల్ సెమీ సర్కిల్ ఏదే కలపాలి ప్లస్ స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా. ఒక స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా మళ్ళీ కలపాలి. ఇది వచ్చిన దాని తర్వాత మనం డబల్ చేయాలి. ఎందుకంటే అదే షేడెడ్ రీజన్ ఇక్కడ ఉందండి. అంటే షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ జస్ట్ టూ తో మల్టిప్లై చేస్తే చెప్పాలి. సో ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఒక సర్కిల్ ఏరియా విత్ రేడియస్ ఆర్ అయినప్పుడు పై ఆర్ స్కేర్ అని మనం నేర్చుకున్నాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్కేర్. కానీ నాకు కావాల్సిన సెమీ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏరియా అంటే ఎంత వస్తుంది, పై టూ వస్తుంది. దిస్ ఈస్ సెమీ సర్కిల్ ఏరియా. కానీ ఇక్కడ నాకు రెండు సర్కిల్స్ ఉన్నాయి. పెద్ద సర్కిల్ ఒకటి ఉంది,
ఆ బిగ్ సర్కిల్ ఉంది, దాని రేడియస్ నేను ఏమనుకున్నాను క్యాపిటల్ ఆర్ అనుకున్నాను, అది ఇచ్చాడు కనుక. మరి స్మాల్ సర్కిల్ రేడియస్ నేను లెట్ ఆర్ అనుకున్నాను. లెట్ స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ఇస్ ఆర్. ఇక్కడ మెజర్మెంట్స్ రాసుకుంటాను, లెట్ స్మాల్ సెమీ సర్కిల్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అనుకుంటానన్న, స్మాల్ ఆర్ అనుకుంటాను. బిగ్ సెమీ సర్కిల్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ అనుకుంటాం. సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తయారు చేసుకున్నాం, బిగ్ సెమీ సర్కిల్ లోంచి ఒక స్మాల్ సెమీ సర్కిల్ తీసేసేవాలి. వచ్చిన దానికి మళ్ళీ ఒక షేడ్ రీజన్ కలపల్సి రావడం వల్ల ఒక బిగ్ ఒక స్మాల్ సెమీ సర్కిల్ ఏరియాని మళ్ళీ దానికి యాడ్ చేయవలసి వస్తుంది. అవునా? బిగ్ సెమీ సర్కిల్ ఏరియా మైనస్ వన్ స్మాల్ సర్కిల్ సెమీ సర్కిల్ ఏరియా ప్లస్ వన్ సెమీ సర్కిల్ ఏరియా. అది నా కమింగ్ టు హియర్ బిగ్ సెమీ సర్కిల్ ఏరియా. బిగ్ సెమీ సర్కిల్ ఏరియా అంటే అప్పుడు ఏమొస్తుంది, పై క్యాపిటల్ స్క్వేర్ బై టూ వస్తుంది. ఇక్కడ రాసేసింది మైనస్ స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా పై స్మాల్ ఆర్ స్క్వేర్ బై టూ. నేను ఈ స్మాల్ సర్కిల్ రేడియస్ ఆర్ అనుకున్నట్టుక దీని ఏరియా పై ఆర్ స్క్వేర్ బై టూ ప్లస్ స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా బై టూ. అగైన్ దిస్ ఈజ్ మల్టీప్లైడ్ బై టూ బికాస్ టోటల్ షేడెడ్ రీజియన్ టూ టైమ్స్ వస్తుంది అంత. సో ఈ పై ఆర్ స్కేర్ బై టూ, పై ఆర్ స్కేర్ బై టూ ఏమవుతుంది, క్యాల్ స్పేస్. దిస్ ఇస్ ఈక్వల్స్ టు పై క్యాపిటల్ ఆర్ స్కేర్ బై టూ ఇంటూ టూ అవుతుంది. ఈ టూ టూ కట్ అయిపోయింది, బిగ్ సర్కిల్ ఏరియా వచ్చేసింది. అంటే ఇది ఇలా మనం ఇక్కడ తీసి ఇలా జాయిన్ చేసినప్పుడు మీకు కనపడే షేడెడ్ రీజియన్ ఒక సెమీ సర్కిల్ ఏరియానే. అలాంటి రెండు సెమీ సర్కిల్స్ ఉన్నాయి మన దగ్గర, క్లియర్ కాదులేనమ్మా. దేర్ఫోర్ 22/7 ఇంటూ రేడియస్ 42 సెంటీమీటర్స్ ఇంటూ 42 ఎందుకని స్క్వేర్ ఉంది కనుక. సో ఇది దీంట్లో ఎంత సరిపోతుందన్న, 7 6 42 ఇట్లా అన్నింటినీ మల్టిప్లై చేస్తే 5 5 4 4 సెంటీమీటర్స్ స్క్వేర్ ఏరియా వస్తుంది. క్లియరా?